హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బికాస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అదే పప్పుల లడ్డు పప్పుల లడ్డు చాలా రుచిగా ఉంటుంది తినడానికి అండ్ మీరు రోజు ఒక్క లడ్డు తీసుకున్నట్లయితే మీకు శరీరానికి కావలసిన ప్రోటీన్ ఫైబర్ అన్నీ అందుతాయి అలాగే ఈ లడ్డును రోజుకొకటి తీసుకోవడం వల్ల మనము అనేక వ్యాధులను అరికట్టవచ్చు నిజమండి ఈ పప్పుల లడ్డులో అంత ఉంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా కడాయిలో ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని పల్లీలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో మనం ఇలా లో ఫ్లేమ్లో పల్లీలను ఫ్రై చేసుకోవడం ద్వారా లోపలి వరకు వేగి మంచి అరోమా వస్తుంది మనము హై ఫ్లేమ్లో వేసుకున్నట్లయితే పైన పొట్టు మారుతుంది లోపల పచ్చిగా ఉంటుంది కానీ లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఈ వీడియోలో చూపి చూస్తున్న విధంగా లోపల వరకు పల్లీలన్నీ పగిలి బాగా ఫ్రై అవుతాయి ఇలా బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లో ఒక కప్పు మినపప్పుని వేసుకొని మినపప్పుని కూడా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో మనం ఇలా లో ఫ్లేమ్లో పప్పులన్నిటినీ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి అరోమా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వీటిని కూడా ఒక పక్కకు పెట్టుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకి పెసర్లను తీసుకొని పెసర్లను కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పప్పులన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పెసర్లు కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకొని నువ్వులను కూడా కాస్త చీటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి సో నువ్వులు కాస్త ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని ఇవన్నిటిని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చే తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక మూడు ఇలాచీలను వేసుకొని మనం వీటిని ఫైన్ పౌడర్ చేసుకోవాలి సో మనం దీంట్లో పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి పల్లీలు నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది సో మనకి కొంచెం ఎక్కువ పే పౌడర్ చేసుకున్నట్లయితే ఉండలుండలుగా వస్తుంది ఏం పర్లేదు సో మనకి ఇలా ఉండలు ఉండలు వచ్చినప్పుడు మనకి లడ్డూలు చుట్టుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుల మిశ్రమంలో మనము బెల్లం యాడ్ చేసుకోవాలి సో మనం బెల్లాన్ని తురిమి యాడ్ చేసుకోవడం ద్వారా మనం మిక్స్ చేసుకునేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది సో ఇలా మనం బెల్లాన్ని తురుముకున్నప్పుడు పేస్ట్లా అవుతుంది కదా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అడుగు భాగం నుంచి బాగా మిక్స్ చేసుకోవడం ద్వారా మన ఈ మిశ్రమానికి పూర్తిగా బెల్లం పట్టుకుంటుంది సో మీకు ఎంత బెల్లం అవసరం మీ టేస్ట్ని మీ స్వీట్నెస్ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం లడ్డూలాగా చుట్టుకోవాలి సో మనకి దీనికి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి జస్ట్ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మాత్రమే అవసరం పడుతుంది చూడండి మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా లడ్డూలను చేసుకోవాలి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటి వల్ల యూజెస్ ఏంటో నేను పోషక విలువలు ఎలాగో తెలుపుతాను అండ్ ఇవి చిన్న పిల్లలకి రోజు ఒకటి ఇవ్వడం వల్ల ఈ రెసిపీ మంచి పంటికి కూడా చాలా ఎక్సర్సైజింగ్గా ఉంటుంది మనము తీసుకునే ఆహారంలో ఎప్పుడన్నా ఒకసారి తప్పకుండా బాగా నమిలి తినే ఆహారాలు ఉండాలి అలా ఉన్నప్పుడు మన పంటికి మన దౌడలకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఇప్పుడు ఈ రెసిపీలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాము దీంట్లో మనం యూస్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసర్లు పెసర్లలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో విటమిన్ బి సి మంగనీస్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి దీంట్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గుండె జబ్బులను నివారించుకోవచ్చు అలాగే ఈ పెసర్లు జుట్టు రక్షణకు కూడా బాగా సహాయపడతాయి క్యాన్సర్ని ఇవి నివారిస్తాయి అలాగే బరువు తగ్గాలనుకున్న వారు మొలకెత్తిన పెసర్లను తిన్నట్లయితే మనకి నార్మల్గా లభించే శక్తి కంటే రెండు రెట్లు ఎక్కువగా లభిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతో అంటే ఎంతో మేలు చేస్తుంది దీన్ని తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది దానితో పాటు అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు వంద గ్రాముల మినప్పప్పులో పద్దెనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది ఈ పీచు పదార్థం అధిక బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా దీంట్లో ఉన్న పొటాషియం పీచు పదార్థాలు గుండె జబ్బులను నివారిస్తాయి ఇవి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అలాగే మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి మీరు మినపప్పును తరచుగా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు నువ్వులలోని పోషక విలువల గురించి ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్ లడ్డు అనే రెసిపీలోని పోషక విలువల తెలిపినప్పుడు ఈ నువ్వులలోని పోషక విలువల గురించి కూడా తెలియచేశాను ఒకవేళ కనుక మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ రెసిపీని కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలు పల్లీలలో మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి రోజుకు ఒక పిడికెడు పల్లీలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు వీటిలో బోలడన్ని పోషకాలు ఉంటాయి పల్లీలో శాచురేటెడ్ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండె జబ్బులు ఇరవై శాతం వరకు తగ్గించుకోవచ్చు ఈ పల్లీలలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీటిలో విటమిన్ ఈ నియాసిన్ ప్రోటీన్ మంగనీస్ అధికంగా ఉంటాయి ఇందులో ఉండే ప్రోటీన్ల కారణంగా కణాలు కణజాల మరమ్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది విటమిన్ ఈ అనేది మనకి బ్యూటీ విటమిన్గా చెప్పుకుంటాము సో ఇన్ని పోషక విలువలుండి మన ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఈ లడ్డూలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి వీటిని ఒకసారి సిద్ధం చేసుకుంటే పదిహేను రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఇలా నిల్వ చేసుకొని రోజు ఒకటి తప్పకుండా తీసుకోండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొంది మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు